గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ మీద అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ముఖ్యంగా ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ రికార్డ్ అయిన దృశ్యాలు ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో అర్ధరాత్రి సమయంలో ఏ విధంగా దాడి చేశారు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో అక్కడ భూమా అఖిల ప్రియ ఇంటి దగ్గర అక్కడ కాపలా కాస్తుండగా అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం క్లియర్గా దృశ్యాలు చూడొచ్చు. గుర్తు తెలియని వాహనం, గుర్తు తెలియని వ్యక్తులు ఏ విధంగా గుద్దేసిపోతున్నారో మనం ఇక్కడ స్క్రీన్ చూడొచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాము నిఖిల్ని ఏ విధంగా ముగ్గురు వ్యక్తులు వెంబడిస్తున్నారు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో ముగ్గురు వ్యక్తులు వెంబడించిన తర్వాత కుదరం వెళ్ళిపోయారు. అక్కడ కారు ఉంది, కారు లోపలికి వెళ్ళి మళ్ళీ అసలు ఎవరు వచ్చారు, మన మీద ఎవరు దాడి చేశారు అని చెప్పి ఆలోచించుకునే లోపే ఒక వెహికల్ వేగంగా వచ్చి గుద్దేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది నిఖిల్ను మర్డర్ చేసేందుకు, పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసేందుకు వీళ్ళు ఈ విధంగా అర్ధరాత్రి సమయంలో ప్లాన్ చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఏవి సుబ్బారెడ్డి సంబంధించిన వర్గమే ఈ దాడి చేసిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రస్తుతం అక్కడ ఆళ్లగడ్డలో వాతావరణం ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. భూమా అఖిల ప్రియ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తుంది ఏవి సుబ్బారెడ్డి వర్గమే. సో నిఖిల్ మీద దాడి చేసిన పరిస్థితి, ఎందుకంటే గతంలో కూడా యువగోళం పాదయాత్ర సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి మీద దాడి జరిగింది. దాడిలో ఏవన్గా ఉన్నాడు ఇక్కడ నిఖిల్. సో నిఖిల్ భూమా అఖిల ప్రియకి బాడీగార్డ్గా ఉన్నాడు. సో ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటారు, భూమా అఖిల ప్రియ వెంటే ఉంటాడు. సో యువగోళం పాదయాత్రలో ఘన స్వాగతం పలకటానికి, నారా లోకేష్ పలకటానికి కొంత ఏవి సుబ్బారెడ్డి చురుకైన పాత్ర ఆ రోజు పోషించాడు. ఆ సందర్భంగా జరిగిన దాడిలో ఇక్కడ నిఖిల్ ఏవన్గా ఉన్నాడు. ఏవి సుబ్బారెడ్డి మీద దాడికి సంబంధించి ఇతని మీద కూడా కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. అది మనసులో పెట్టుకున్నటువంటి ఏవి సుబ్బారెడ్డి ఈ అర్ధరాత్రి పోలింగ్ అయిన తర్వాత రోజు ప్లాన్ ప్రకారం నిఖిల్ మీద దాడి చేయించారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గ పోరే దీనికి కారణంగా తెలుస్తుంది. గతంలో ఏవి సుబ్బారెడ్డి వర్గం మీద నిఖిల్ దాడి చేశాడు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకున్న ఏవి సుబ్బారెడ్డి వర్గం ఈ విధంగా మర్డర్కు ప్లాన్ చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో భూమా అఖిల ప్రియ నివాసం దగ్గర సో బాడీగార్డు నిఖిల్ ఉన్నారు. సో అక్కడ అర్ధరాత్రి సమయంలో ఏ విధంగా ఒక ప్లాన్ ప్రకారం దాడి చేసిన పరిస్థితి మనం చూసాం. ముగ్గురు వెంటబడ్డారు, ఫస్ట్ ముగ్గురు వెంటబడ్డారు. అప్పుడు ఆ సమయంలో నిఖిల్ చిక్కలేదు, తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఎవరై ఉంటారో అని చెప్పి ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరి మీద మన మీద ఎవరు దాడి చేశారు ఏంటని మనం ఒకసారి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఇక్కడ మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ తప్పించుకున్నారు, ముగ్గురు వెళ్ళిపోయారు. సో వాళ్ళ వెహికల్ అక్కడే ఉంది. సో ఎవరు మనల్ని వెంటబడింది అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అట్లా అనుకునే లోపే వెంటనే ఒక కారు దూసుకుంటూ వచ్చి నిఖిల్ని ఒక్కసారిగా బలంగా వేగంగా ఢీకొట్టి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే గుద్దారో, గుద్దిన తర్వాత ఒక పక్కకి పడిపోయినటువంటి, వేగంగా పక్కకి పడిపోయినటువంటి నిఖిల్ని వెంటాడి వెంటాడి వేట కొడవళ్లతో దాడి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి విషమంగా ఉంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముఖ్యంగా భూమా అఖిల ప్రియకి, ఏవి సుబ్బారెడ్డికి గతంలో కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. సో తెలుగుదేశం పార్టీలో ఉండి ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి చనిపోయారో ఆయనకి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి, నాకు కదా రావాల్సినటువంటి ప్రాతినిధ్యం, తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను కదా, నేను కూడా ఒక లీడరే కదా అని చెప్పి ఆయన గతం నుంచి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో అఖిల ప్రియకు ఏ విధంగా అవకాశం ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆళ్లగడ్డలో తెలుగుదేశం సో యాక్టివ్గా ఉండడానికి, తెలుగుదేశం బలపడటానికి నేను కూడా కారణమే, నాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి గతంలో ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే ప్రధాన అనుచరుడైనప్పటికీ కూడా సో మీకు మీ స్థానం మీకు ఉంటుందని చెప్పి సో పంచాయతీ కూడా జరిగింది. చంద్రబాబు గారి నేతృత్వంలో భూమా అఖిల ప్రియని ఏవి సుబ్బారెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఈ వివాదాలు సద్దుమణగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమా అఖిల ప్రియ మంత్రిని కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డి ఇంకొంత కక్ష పెంచుకున్నట్టుగా సో భూమా అఖిల ప్రియ వర్గం చెప్తుంది. ఆ కక్షతోనే ఇలాంటి దాడులు గతంలో కూడా జరిగినట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నారా లోకేష్ యువగోళం పాదయాత్ర సందర్భంగా కూడా దాడి జరిగింది. ఆ దాడిలో నిఖిల్ ఏవన్గా ఉన్నాడు, భూమా అఖిల ప్రియ బాడీగార్డ్గా నిఖిల్ ఉన్నాడు. ఏవి సుబ్బారెడ్డి మీద అప్పుడు దాడి జరిగినప్పుడు ఏవన్గా నిఖిల్ మీద కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని మనసులో పెట్టుకున్నట్టు ఏవి సుబ్బారెడ్డి వర్గం ఈ విధంగా దాడికి పాల్పడినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇంకొకసారి మీకు క్లియర్గా విజువల్ చూస్తున్నాం. ఒక వెహికల్ దూసుకుంటూ వచ్చి
వెళ్ళిపోయింది. నిఖిల్ను డీకోటెల్ మీద నిఖిల్ ఇట్లా ఎగిరి కింద పడిపోయాడు. కింద పడిన తర్వాత అందులో ముగ్గురు వ్యక్తులు దిగారు. దిగిన తర్వాత వెంటనే వేట కొడవళ్లతో ఏ విధంగా తల మీద దాడి చేసిన పరిస్థితుందో మనం చూసాం. సో దాన్ని మళ్ళీ తప్పించుకుని ఇట్లా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో వెంటనే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అఖిల ప్రియ వర్గం తీవ్రంగా దీన్ని పోలీసులకు ఫిర్యాదు చేసి ఏవి సుబ్బారెడ్డే దీన్ని చేయించాడని చెప్పి పోలీసులు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నిఖిల్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అక్కడ కారు గుద్దిన తర్వాత మళ్ళీ వేటకోడలతో దాడి చేయడం వల్ల ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆళ్లగడ్డలో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి మారిపోయింది. ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన, ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆళ్లగడ్డలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత సో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మనం చూసాం ముఖ్యంగా పద్మావతి యూనివర్సిటీ దగ్గర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పులివర్తి నాని మీద దాడి చేసిన పరిస్థితుంది. మాచర్లలో దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మాత్రం వైసీపీ టీడీపీ కాదు, ఇది తెలుగుదేశం పార్టీలోనే ఒక అంతర్గత పోరుగా మనకు కనిపిస్తోంది. సో ఆధిపత్య పోరుగా కనిపిస్తోంది. నిఖిల్ అనే వ్యక్తిని ఏ విధంగానైనా చంపేసేయాలని ఒక పగతో, ఒక కుట్రతో పక్క ప్లాన్ ప్రకారం కారుతో గుద్దించి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి తెరలేపినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇది ఇప్పుడు ఆళ్లగడ్డలో ప్రస్తుతం సిచ్యువేషన్. సో దీని మీద కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏవి సుబ్బారెడ్డిని మనం టీవీ కూడా సంప్రదించిన పరిస్థితుంది. ఫోన్ కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. సో ఏ క్షణమైనా కానీ ఆయన వర్షన్ ఏంటి, ఇది మీరే దాడి చేశారని చెప్పి భూమా అఖిల ప్రియ వర్గం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఏం స్పందిస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. 144 సెక్షన్ విధించారు ఆళ్లగడ్డలో. ప్రస్తుతం రెండు వర్గాలుగా తెలుగుదేశం పార్టీలో విడిపోయి పూర్తి స్థాయిలో ఆరోపణలు, ప్రచారోపణలు, విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందన్నటువంటి భయం సాధారణ ప్రజల్లో కూడా కనిపిస్తుంది. సో రోడ్డు మీద స్వేచ్ఛగా స్వతంత్రంగా బయటకు తిరగలేని పరిస్థితి ఆళ్లగడ్డలో. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉన్నట్టుగా అర్థం. అర్ధరాత్రి ఈ ఘటన జరిగిన తర్వాత పూర్తిగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఆళ్లగడ్డకు సంబంధించిన అప్డేట్స్ చంద్రబాబు గారు కూడా తీసుకుంటారు. ఒకవైపు వైసీపీలో జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు, మరొకవైపు ఆళ్లగడ్డలో రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది.